నమస్కారం ఎన్సీన్స్ కి స్వాగతం వార్తలకు ముందుగా హెడ్‌లైన్స్ బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన భీమగన్ మున్సిపాలిటీలో నిర్వహించిన ఉచిత సర్జరికల్ క్యాంపులో వైద్యులు డాక్టర్ మధుశేఖర్‌ను సన్మానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి భీమగన్ క్లస్టర్ పరిధిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేస్తున్న నాయకులు పన్నులను పర్యవేక్షిస్తూ బీఆర్ఎస్ చేరికలను ఆహ్వానిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్లో నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ అప్పరకు రాని సిగ్నల్ వ్యవస్థ మొద్దు నిద్రలో బల్దే అధికారులు పట్టింపు లేని పోలీసులు బాల్కొండ నియోజకవర్గం భీమగల్ మండలం బడా భీమగల్ క్లస్టర్ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా అందరూ ఆత్మీయ సమ్మేళనానికి రావడం పట్ల మంత్రి వేముల సంతోషం వ్యక్తం చేశారు. సమావేశ ప్రాంగణంలో కలియ తిరుగుతూ సమ్మేళనానికి వచ్చిన వారు మంచి చెడులు అడుగుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. మంత్రితో పలువురు కుటుంబ సభ్యులు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. మంత్రి ఓపిగ్గా కార్యకర్తల కుటుంబాలతో ఫోటోలు దిగి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపారు. మంత్రి వేముల కలుపుగోలుతనంతో సమ్మేళన ప్రాంగణమంతా పండగ వాతావరణంలో కోలాహలంగా కనిపించింది. పలువురు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తమ నాయకుడు వేముల బాల్కొండ నియోజకవర్గంలో భీమగల్ మండలం ప్రాంతంలోని గ్రామాల్లో తాండాల్లో చేసిన అభివృద్ధిని ఈ సమ్మేళనం వేదికగా వివరించారు. తమకు అన్ని విధాల అండగా నిలిచే ఇట్లాంటి నాయకుణ్ణి వదులుకునే ప్రసక్తే లేదని వారి మాటల్లో స్పష్టం చేశారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని మీరే నా బలం బలగామని మంత్రి వేముల వ్యాఖ్యానించారు. మీరంతా నా కుటుంబ సభ్యులే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా భావోద్వేగంగా మాట్లాడారు. బాల్కొండలో 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి 4 రెట్లు అధికంగా కేసీఆర్ ఆశీర్వాదంతో 8 ఏళ్లలో చేసి చూపించానన్నారు. తప్పని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ మధుశేఖర్, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, రైతు నాయకుడు కోటపాటి నరసింహనాయుడు, భీమగల్ మండల పార్టీ శ్రేణులు, మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎంత త్యాగం చేస్తే గానీ ఒక పార్టీ కార్యకర్త తయారు కాదు. ఏ పార్టీకైనా సరే, ఏ నాయకుడికైనా సరే కార్యకర్తలే పట్టుకోమని. కార్యకర్త లేని ఆ పార్టీ ఉండదు, ఆ నాయకుడు కూడా ఉండడు. ఇది 100% వాస్తవం. ముఖ్యమంత్రి గారు ఆలోచనలో వచ్చింది మంచి ఆలోచన. ఒకసారి మన కార్యకర్తల కుటుంబాన్ని కలవండి, మంచి చెడు మాట్లాడుకోండి. అందుకే ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం జరుగుతున్నది అని చెప్పి మీ అందరికి మనస్ఫూర్తిగా మనవిస్తాం. ఎన్ని గోసలు పడ్డా, నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే, మంచి నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే, కరెంటు పరిస్థితి ఎట్లా ఉండే, ముసలి వాళ్ళకి అన్నం పెట్టుకోడు దిక్కు లేకుండే, ఎన్ని ఇబ్బందులు ఉండే, కేవలం 8 సంవత్సరాల కాలంలో ఇవాళ మంచినీళ్లు మంచిగా వేసుకున్నాం. పొలాలకు నీళ్లు మంచిగా వస్తున్నాయి, కరెంటు మంచిగా వస్తున్నది, పండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టి ఊరూరా ప్రభుత్వమే కొంటున్నది, 15 రోజుల లోపల బ్యాంకులలో డబ్బులు వేస్తున్నది. గ్రామాల్లో బీదల ఇంట్ల పెళ్ళైతే ఆడబిడ్డకు 1 లక్ష రూపాయల మినిమం కట్టిన కింద కేసీఆర్ పంపిస్తా ఉన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేసి ఉచితంగా డెలివరీలు చేపించి అమ్మఒడి వాహనంలో ఇంటికి తీసుకొచ్చి కేసీఆర్ కిట్టు పేరు మీద కలిగిన కుటుంబంలో ఎట్లనైతే భార్య పిల్లలు కొనిస్తారో అట్లా పేదవాళ్ళకి కేసీఆర్ కొనిస్తున్న సంగతి కూడా మనందరికి తెలుసు. ఆనాడు 14 సంవత్సరాలు కేసీఆర్ అన్నట్టు అటుకులు తినో అన్నం తినో ఎందరో మంది మనలాంటి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి పోరాడు. ఎందరో మంది బిడ్డలు తమను తాము చంపుకొని ఆత్మ బలిదానాలు చేసుకొని నా తెలంగాణ రాష్ట్రం నాకు కావాలి, నా తెలంగాణ రాష్ట్రం అయితేనే నేను బాగుపడతామని చెప్పి నినదించి మరీ తెచ్చుకున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో 1 రాష్ట్రంగా నిలబెట్టింది ఇవాళ కేసీఆర్. ఇదే బడబిందల్లో ఈ 8 సంవత్సరాల కాలంలో కేవలం 4 సీఎంఆర్ ద్వారా మన ఆసుపత్రులు మనం ప్రైవేట్ దవాఖానలకు పోయి ఖర్చు అయితే నేను ముఖ్యమంత్రి గారిని అడిగి నాకు వీలైనంత ఎంతో కొంత ఇప్పిస్తే 56 లక్షల రూపాయలు ఇప్పించడం ఈ 8 సంవత్సరాల కాలంలో. అట్లనే కళ్యాణ లక్ష్మి షాదిమ వారి కింద 1 లక్ష రూపాయలు ఒక్కొక్కళ్ళకు
రాష్ట్రం రాకున్న మొదలు కేసీఆర్ లేకున్న మొదలు ప్రశాంత్ రెడ్డి లేకున్న మొదలు లేవు. ఈ నెల 24న జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కొరకు ఏర్పాట్లు సన్నద్ధం చేస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాల్చారి, మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మాణిక్ కదమ్, హర్షవర్ధన్ జాదవ్, అభయ్ పాటిల్, కదీర్ మౌలానా, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని అన్నారు. అందరి చూపు బీఆర్ఎస్ వైపు మళ్ళిందని అన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్లో చాలామంది చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయి విస్తరణలో భాగంగా మహారాష్ట్రలో నిర్వహిస్తున్న 3వ భారీ బహిరంగ సభ ఈ నెల 24వ తేదీన ఔరంగాబాద్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన స్థానిక మీడియా సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ వేణుగోపాల్చారి, మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మాణిక్ కదమ్, హర్షవర్ధన్ జాదవ్, అభయ్ పాటిల్, కదీర్ మౌలానా, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. औरंगाबाद संभाजी नगर में जो केसीआर जी की सभा होने जा रही है, औरंगाबाद के तमाम लोगों से मेरा निवेदन है कि आप लोग सभा में शिरकत कीजिए, सभा में आइए. महाराष्ट्र के विकास के लिए, महाराष्ट्र के उद्धार के लिए जो बातें केसीआर जी बोलेंगे, जिस तरीके का कल्याण तेलंगाना राष्ट्र में हो रहा है, इसी तरीके का तेलंगाना मॉडल हम महाराष्ट्र में लाना चाहते हैं. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద 13 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడంతో నిత్యం అభివృద్ధి చెందుతున్న పట్టణంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్మూర్ పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్నప్పటికీ 2 నియోజకవర్గాల పరిధి పెద్ద పట్టణం కావడంతో ప్రధానంగా నిలిచేది ట్రాఫిక్ సమస్యలే. ఆర్మూర్లో పెరికిట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు తీవ్రంగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మామిడిపల్లి చౌరస్తా, హాస్పిటల్ లైన్ మరియు బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా వద్ద సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ వాటి పర్యవేక్షణ లేక సిగ్నల్ పూర్తిగా బంద్ కావడంతో వాటిపై మరమ్మతులు చేయించాలన్న ఆలోచన అటు బల్దియా సిబ్బందికి రాకపోవడం, ఇటు పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోకపోవడం వాహన చోదకులకు శాపంగా మారింది. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం, తరచూ ప్రమాదాలు సంభవించడం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. 13 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థను వదిలివేయడం పట్ల, రోడ్ల పక్కన వాహనాలు నిలపడం పట్ల పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆర్మూర్లో పూర్తిగా వాహన చోదకుల రాజ్యంగా మారింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించి ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 44వ ఉచిత సర్జరికల్ ఆపరేషన్లో మరియు క్యాంపు పూర్తిగా విజయవంతమైందని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తున్న వైద్యులు మధుశేఖర్కు బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరపున ఎల్లవేళలా రుణపడి ఉంటానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గన్ మున్సిపాలిటీలో ఎంజే ఆసుపత్రి వ్యవస్థాపకులు, స్వచ్ఛంద చేయూత సంస్థ అధ్యక్షులు డాక్టర్ మధుశేఖర్ ఆధ్వర్యంలో 44 సర్జరికల్ క్యాంపు నిర్వహించారు. ఇట్టి క్యాంపు ప్రారంభోత్సవానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రోగులకు బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి
14 రకాల పరీక్షలు నిర్వహించి కణతులు మరియు గడ్డలను ఆపరేషన్ ద్వారా తొలగించారు. అనంతరం 1000 మందికి పైగా హాజరైన రోగులకు అన్ని రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సైతం పంపిణీ చేసి ఆపరేషన్ చేయడం జరిగిందని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి విమల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నిర్పేద కుటుంబాలకు చేయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ అండగా నిలుస్తూ ఇలాంటి ఆపరేషన్లు చేయడం ఎంతో సంతోషకరమని వారికి ఎల్లవేళలా తాము రుణపడి ఉంటామని చెప్పారు. అనంతరం డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ చేయత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పటి వరకు లక్షల మందికి ఉచితంగా ఆపరేషన్లు చేశామని నిరుపేదలకు తామెప్పుడు అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చేయత స్వచ్ఛంద సంస్థ వైద్యుడు సిబ్బంది టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసము ప్రజల అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరము చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా నాయక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. డాక్టర్ మధుశేఖర్ గారు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాల వైద్యాన్ని అందించడమే కాకుండా వారు కేవలం అందరిలాగా ఒక మందు ఒక టాబ్లెట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేటువంటి వారే కాదు, వారికి ఒక బెస్ట్ కౌన్సిలింగ్ సెంటర్ లాగా వాళ్ళు హాస్పిటల్లో వారి దగ్గరికి వెళ్తుంటేనే తెలుస్తుంది వాళ్ళకి ఏముంది ఏం లేదని, నీకు ఏం కాదు పోవాలి చేతి పట్టుకొని చెప్పేటువంటి ఒక గొప్ప మానసిక అట్లాగే ఒక మెడికల్ డాక్టర్గా రెండు పాత్రలు గణనీయంగా పోషిస్తున్నారు. అక్కడ మనల్ని మన ఊరిని కాపాడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ఆశీస్సులని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఒకటి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినా కూడా ఆర్మూర్కి వచ్చి 31 సంవత్సరాలు అవుతుంది. ఆర్మూర్లో హాస్పిటల్ పెట్టి 32 సంవత్సరాలు నన్ను ఇప్పటికీ భీమగల్ మధుశేఖర్ అంటారు, కానీ ఆర్మూర్ మధుశేఖర్ అనో పెరిగిన మధుశేఖర్ అని ఎవరన్నారు. ఆ ప్రేమను చంపుకోలేకనే దాదాపు 25 సంవత్సరాలు దాదాపు 2014 వరకు కూడా ప్రతి వారం ఇక్కడికి వచ్చి మీ అందరి ప్రేమను ఆత్మీయతను తీసుకుంటూ దానిని ఆశీస్సులుగా తీసుకుంటూ మీ అందరికీ ఎంతో కొంత ఉచిత సేవలను అందించి ఇక్కడి నుంచి వచ్చే ప్రతి వాసికి నా హాస్పిటల్లో ఎల్లవేళలా ఆత్మీయులుగా స్వాగతం ఉంటుంది. భీమగల్ అని పేరు చెప్తేనే ఓపీలో డబ్బులు తీసుకోరు, ఆపరేషన్లలో సగం కంటే ఎక్కువ తక్కువ తీసుకుంటారన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అనుక్షణము పాల్కొండ ప్రజల సంక్షేమం కొరకు పోరాడుతూ ఎంతో అభివృద్ధిని ఎంతో సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి గౌరవనీయులు భీముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నారు. విద్య, వైద్యం, రాజకీయం మూడు కూడా మరి సేవకు సంబంధించినవే. ఈ మూడింట్లో కూడా గొప్ప విషయం ఉన్నది. ఈ మూడింటి ద్వారా చేసే పనికి సేవకి వెలకట్టలేనిది ఎంత వేసినా తక్కువే. నేను పెద్ద మంత్రిని ఇది రాష్ట్రానికి, కానీ ఇంజక్షన్ ఇవ్వగలను నా నేను అది నేను చేయలేదు. కానీ నా పని అందరు చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేగా నిలబడతారు, గెలిచొచ్చు, గెలిచిన తర్వాత మంత్రి కూడా కావచ్చు. కానీ డాక్టర్ పని మీరే చేయాలి, వేరే వాళ్ళు చేయలేరు. అంత గొప్ప వృత్తి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతానికి చెందినటువంటి డాక్టర్లు అందరూ కూడా దీంట్లో కొందరు నేను ఒక బళ్ళారి నుంచి ఒక డాక్టర్ నుండి ఆర్మూర్లో సెటిల్ అయ్యాను. ఆయన కూడా వచ్చినాడు ఇవాళ మనకు ఫ్రీగా సేవ చేయడానికి. అట్లనే కర్నూలు నుంచి సెటిల్ అయిన డాక్టర్స్ ఉన్నారు ఆర్మూర్లో. ఈ ప్రాంతం నా ప్రాంతమే అనుకుంటున్నారు వాళ్ళు. మధుశేఖర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం మా ప్రాంతమే, మేము పనిచేయాలని చెప్పి వాళ్ళని ఇక్కడికి వచ్చినారు. 45 మంది డాక్టర్లు ఇవాళ వచ్చినారు అంటే అన్ని రకాల శృతి చాలా బాగా చెప్పింది. ఒక నేను స్పెషలిస్ట్ని అనుకో, నా దగ్గరికి ఒక దానికి వచ్చినాను, ఆయనకు ఇంకో ప్రాబ్లం కూడా ఉన్నది. ఇంకో ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ డాక్టర్కి చిట్టి రాసిస్తే ఆటోలో దేంట్లో పోవాలి, మళ్ళీ ఊర్లో ఆరుమూరులే. ఇట్లా పోయే అవసరం లేదు. కడుపు నొప్పి అయినా సరే, గొంతు నొప్పి అయినా సరే, కంటి పరీక్ష అయినా సరే, ఇట్లా అన్నిటి కలిపి అందరూ ఇవాళ ఇక్కడికి వచ్చినారు. 45 మంది డాక్టర్లు ఉన్నారు ఇవాళ. అంటే ఒక్కళ్ళకు 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నా, 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడనే చూపించుకొని మంచిగా మందులు రాపించుకొని, లేక మందులు ఉంటే మందులు కూడా ఇస్తారు వాళ్ళు. ఇవాళ చాలా మంచి అవకాశం ఈ భీమగల్ ముద్దుబిడ్డ కాబట్టి ఆయన అందరినీ కూడా ఈ డాక్టర్లు అందరినీ కూడా ఇక్కడ తీసుకువచ్చినాడు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నలంద విద్యార్థులకు ఈ అభ్యాస అకాడమీ ఆధ్వర్యంలో అభ్యాదోత్సవం 2023 ఇంటర్ స్టేట్ యాన్యువల్ అవార్డు ఫంక్షన్లో విద్యార్థులకు ముఖ్య అతిథుల సమక్షంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నలంద యాజమాన్యం పిల్లలకు ఒలింపియాడ్ ద్వారా సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సిలబస్లో నిష్ణాతులు కావడానికి దోహదపడుతుందని, ఐఐటి కాంపిటేటివ్ సిలబస్ ద్వారా ఇంటర్లో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతారని తెలిపారు. ఈ సంవత్సరం ఒలింపియాడ్కు సంబంధించినటువంటి ఆర్ఎంఎం, ఆర్ఎస్ఎం,
టీఈట్ బి మ్యాట్ మెగా ఒలింపియాడ్ మరియు కేసాట్ లెవెల్ 2 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తెలంగాణలోని 12 జిల్లాలో 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో మొదటి 3 రోజుల నుంచి విద్యార్థులకు రవీంద్ర భారతి ఆడిటోరియంలో జయప్రకాష్ నారాయణ సమక్షంలో విద్యార్థులకు అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం ఒలింపియాడ్ మరియు ఐఐటి సిలబస్ను రెగ్యులర్ సిలబస్గా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. అవార్డు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు వారికి ఈ ర్యాంకులు రావడానికి కారణమైన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభ్యాస్ ఫౌండర్ భువనగిరి ఫణి అకాడమిక్ సీఈఓ మణికంఠలకు ధన్యవాదాలు తెలియజేశారు. అభ్యాస్ మహోత్సవ్ ఇంటర్స్టేట్ అవార్డు ఫంక్షన్లో మా విద్యార్థులు అవార్డులు తీసుకోవడం జరిగింది. ఒలింపియాడ్ అండ్ ఐఐటి ఒలింపియాడ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ మెంటల్ అబిలిటీ పిల్లలకు దానికి సిలబస్ ప్రకారం పిల్లలకు ఆర్ఎంఎం ఆర్ఎస్ఎం టీఈటు బీమ్యాట్ ఈ విధంగా కాంపిటీషన్ నిర్వహించారు. దాంట్లో పిల్లలు ర్యాంక్ సాధించారు. ఫ్యూచర్ అంతా ఐఐటి జిఎంసీ ఉంటుంది. దీనికి అనుగుణంగా పిల్లలకు ఇప్పటి 6th క్లాస్ నుంచి పిల్లలకు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ పైన అండ్ కెమిస్ట్రీ పైన పిల్లలకు శ్రద్ధ ఉండే విధంగా ఇక్కడ నుంచి తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అకాడమిక్ ఇయర్ ఈఎఫ్ఎస్ వారి ఐఐటి అండ్ గ్లోబల్ ఒలింపియాడ్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతోనే పాల్కొండ మండలం అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఆదివారం సిసి రోడ్డు పనులకు సర్పంచ్ భూస సునీత నరహరి, ఎంపీపీ లావణ్య లింగగౌడ్, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, ఎంపీటీసీ కన్నా పోశెట్టి, స్థానిక వార్డు సభ్యురాలు పుప్పాల లావణ్య విద్యాసాగర్ నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని బాల్కొండ మండల కేంద్రానికి 90 లక్షలు మంజూరు చేయించారని, అందులో భాగంగా అంబేద్కర్ నగర్ కాలనీలో ఈరోజు 10 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో అన్ని గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి పనులు జరుగుతున్నాయని వారు అన్నారు. అంబేద్కర్ నగర్ కాలనీ ఏర్పడి ఎన్నో సంవత్సరాలు గడిచినా గతంలో నాయకులు వచ్చి వెళ్లేవారని, కాలనీ గురించి పట్టించుకునేవారు కాదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అంబేద్కర్ నగర్ కాలనీలో 100% సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు. అంబేద్కర్ నగర్ కాలనీకి 100% సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అంబేద్కర్ నగర ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బాల్కొండ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామని బాల్కొండ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని జమా మసీదులో ఆదివారం రంజాన్ మాసాల సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు అంబరీష్ శరత్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీపీ నాగభూషణం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రహీముద్దీన్, మహమ్మద్ వాహేద్, మస్రాద్ పాషా, పట్కర శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వార్డు మెంబర్ స్వామినాథ, మైనార్టీ నాయకులు మహమ్మద్ మోహిద్, షేక్ మున్వర్, న్యాజ్ హుస్సేన్, షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సీసీ రోడ్డుకు 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మంజూరు చేశారు. గ్రామంలోని ఉట్నూరు మధు ఇంటి నుండి బాయ్ నాగరాజ్ ఇంటి వరకు సీసీ రోడ్డు పనులను సర్పంచ్ లతా దేవరాజ్, ఎంపీటీసీ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీపతి శేఖర్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ బైరి లక్ష్మణ్, వీడీసీ అధ్యక్షులు కుప్పు రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు క్రాంతి, అశోక్, రుద్ర, రాజేశ్వర్, నవీన్, కిషన్, అశోక్, శ్రీరాములు, గంగాధర్, సాయన గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న బడా భీమ్గల్ ప్రజల నిర్ణయం పట్ల మంత్రి వేముల హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పలు అంశాలు పొందుపరిస్తే ఆయన అనంతరం వివిధ భారత ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి దాన్ని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేసిన దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి సశక్తితో ఎదిగి భారత ఉప ప్రధానిగా ఈ దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. ఆ మహాశయుని ఆశయస్ఫూర్తికి అనుగుణంగానే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాబూ జగజ్జవన్ రంగారి విగ్రహావిష్కరణ చేయటం అనేటువంటిది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అత్యంత ఎత్తైన విగ్రహాన్ని, ఆకాశాన్ని ముద్దాడంత ఎత్తైన విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించడం జరిగింది. అందులో కూడా మన గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు చాలా కష్టపడి ఎంతో నిబద్ధతో అడుగు అడుగున ఇంచు ఇంచును చూసి చక్కగా రూపొందించారు. అది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులను, విద్యావంతుల్ని, ప్రజల్ని ఆకర్షింపజేస్తుంది అనుకుంటాం. అనేక ప్రభుత్వాల్లో మంత్రిగా, కేంద్ర మంత్రిగా, చివరికి భారతదేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారి కారకార్థం ఇవాళ బడాభిమంలోని నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు వారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచిగా ఎత్తైన స్థానానికి మన పిల్లలు ఎదగాలి అన్న స్ఫూర్తితో మనం పనిచేసుకునే విధంగా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మహారాష్ట్రలోని పలు జిల్లాలో మరియు తాలూకాలోని సీనియర్ నాయకులు ఎమ్మెల్యే జీవరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా అంబాడ్ తాలూకాలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరందరినీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా పరిధిలోకి చెందిన ఇతర పార్టీ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో బద్నాపూర్ తాలూకా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేపీ దేశ్ముఖ్, బాబన్రావు అంబురే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బహుసాహెబ్ మదన్, పడూర్ గ్రామ సర్పంచ్ గణేష్ క్షీర్సాగర్ చిక్లీ, బద్నాపూర్ సర్పంచ్ చంద్రశేఖర్ సాలుంకే, కిసాన్ సంఘటన జిల్లా అధ్యక్షుడు ఔరంగాబాద్ మరియు వారి అనుచరులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరినీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నాందేడ్లో గతంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అదే జోస్తో ముందుకు సాగుతున్నారు. నాందేడ్ కాందా లోహలో బహిరంగ సభలు నిర్వహించింది. అవి విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో ఔరంగాబాద్లో ఈ నెల 24న మూడో సభ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి. ఇప్పటికే సీఎంను మహారాష్ట్ర నేతలు నిత్యం కలుస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఆయన సమక్షంలో బారాసాలో చేరుతున్నారు. తాజాగా ఔరంగాబాద్ నుంచి కీలక నేతలు కేసీఆర్ను కలిసి తమ వద్ద సభ ఏర్పాటు చేయాలని కోరారు. ఔరంగాబాద్లో తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వివిధ పార్టీల నేతలు బారాసాలో చేరాలని ఆసక్తితో ఉన్నారని తెలిపారు. దాంతో అక్కడ 24న సభ జరపాలని సీఎం నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 27న హైదరాబాద్ తెలంగాణ భవన్లో బారాసా ఆవిర్భావ సమావేశం, 25న పార్టీ నియోజకవర్గ సమావేశాలు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలోనూ మహారాష్ట్రలో సభ నిర్వహణకు సీఎం ఆదేశించడంతో బారాసా నేతలు జన సమీకరణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు తెలంగాణ పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి ఔరంగాబాద్ వెళ్లారు. వివిధ ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు ప్రారంభించారు. ఔరంగాబాద్లోని అంకాస్ మైదానాన్ని సభావేదికగా నిర్ణయించారు. 12వ రోజు జిల్లా కేంద్రంలో సాగుతున్న మహాచండీ యాగంలో భక్తజన సందోహం పెద్ద ఎత్తున పాల్గొనడం, యావత్ ఏర్పాట్లలో ఆలయ కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. నిజామాబాద్లోని మారుతినగర్లో ఈ నెల 5న ప్రారంభమైన ఆయుత చండీ యాగం వైభవంగా కొనసాగుతుంది. 12వ రోజైన ఆదివారం సరస్వతి హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా చండీ యాగంలో 150 జంటలు పాల్గొన్నాయి. శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వేద పారాయణం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు వేద పండితులు బ్రహ్మశ్రీ జోషి, మధుసూదన శర్మ, ఋగ్వేద పండితులు జోషి, మోహన్ శర్మ ఆధ్వర్యంలో కొనసాగాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో కొనసాగుతున్న ఆయుత చండీ అతిరుద్ర మహాయాగం గత 12 రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ యాగంలో భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ప్రతినిత్యం వేలాది మందికి మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానం తిరుమల తిరుపతిలో జరిగేదాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ప్రసాదం కోసం లడ్డూల తయారీ కూడా ప్రత్యేకత చాటుకుంది. స్వచ్ఛమైన నెయ్యితో ఈ ప్రసాదం ఎంతో రుచి శుచిగా ఉంది. ప్రతినిత్యం ఈ మహాయాగానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొంది రోజంతా ఇక్కడే గడుపుతున్నారు. భక్తుల సౌకర్యార్థం వారికి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడంపై ప్రశంసిస్తున్నారు.
జిల్లాలో ఎండాకాలం ప్రభావం తీవ్ర స్థాయిలో చూపుతున్నది. 41 నుండి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో భానుడి బగబగకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆది సోమవారాల్లో 41 నుండి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 42.5, నల్గొండ జిల్లా కట్టంగూరులో 42.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూడు, కొమరంభీం జిల్లా జాంబుగా, జయశంకర్ జిల్లా మహదేవ్పూర్లో 42.2, సూర్యాపేట జిల్లా మునగాలలో 42.1, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, సిరిసిల్ల జిల్లా మర్తన్నపేటలో 42, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. అలాగే రాగల 3 రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన. భీమ్గన్ మున్సిపాలిటీలో నిర్వహించిన ఉచిత సర్జరికల్ క్యాంప్ లో వైద్యులు డాక్టర్ మధుశేఖర్ ను సన్మానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్ క్లస్టర్ పరిధిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు. ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేస్తున్న నాయకులు. పనులను పర్యవేక్షిస్తూ బీఆర్ఎస్ చేరికలను ఆహ్వానిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్లో నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్, అక్కడకు రాని సిగ్నల్ వ్యవస్థ, మొద్దు నిద్రలో బల్దీ అధికారులు, పట్టింపు లేని పోలీసులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.